అందరికీ నమస్కారం. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మరెన్నో ఇంట్రెస్టింగ్ కొత్త కొత్త రకాల మొక్కల గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. అండ్ ఈరోజు వీడియోలో మింట్ తులసి గురించి తెలుసుకుందాం. అండ్ కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. తులసిలో ఎన్నో రకాల తులసిలు ఉంటాయి. ఆ రకాలలో ఈ మింట్ తులసి అనేది ఒక రకం. దీన్ని పెప్పర్ తులసి అండ్ అలాగే విక్స్ తులసి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆకుల నుంచి ఈ ఆకుల ఫ్లేవర్ని యూజ్ చేసి మనకి విక్స్ తయారు చేస్తూ ఉంటారు. విక్స్ ఎలా అయితే ఫ్లేవర్ ఉంటుందో వీటి యొక్క ఆకులు కూడా అలానే ఉంటాయన్నమాట. అండ్ మీకు మింటోస్ చాక్లెట్స్ తెలుసు కదా, సేమ్ ఆ మింటోస్ చాక్లెట్స్ ఎలా టేస్ట్ ఉంటాయో వీటి యొక్క ఆకులు కూడా సేమ్ మనకు ఆ మింటోస్ చాక్లెట్లు తిన్నట్టే ఉంటాయి. వీటిని ఎక్కువగా మెడిసినల్గా యూజ్ చేస్తారు. ఎలా అంటే మనకి ఇప్పుడు విక్స్ ఉంది కదా, విక్స్ చాక్లెట్లలో ఫ్లేవర్కి కూడా వీటి యొక్క ఆకులని యూజ్ చేస్తారు. అండ్ అలాగే వీటిని మనం డైరెక్ట్ తిన్నా కూడా సేమ్ మన విక్స్ తిన్నట్టే ఉంటుంది. అండ్ యాక్చువల్గా వీటి టేస్ట్ కూడా మన మింటోస్ చాక్లెట్ల లెక్కనే ఉంటుంది. అందుకనే మింటోస్ తులసి అని అంటారు, మింట్ తులసి అని కూడా పిలుస్తారు. అండ్ అలాగే విక్స్ తులసి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది సేమ్ మనకి పుదీనా చెట్టు లెక్కనే ఉంటుంది. వచ్చేసి వీటి కొమ్మలు, మనకి ఇది పుదీనా చెట్టు లెక్కనే కొమ్మలు పెట్టినా కూడా ఈ చెట్టు అనేది పెరుగుతుంది. ఇవి వచ్చేసి వీటి పువ్వులు అన్నమాట. అయితే ఈ మింట్ తులసి గింజలు మన నార్మల్ తులసి గింజల కన్నా చిన్నగా ఉంటాయంట. మనం ఈ తులసిని వీటి యొక్క గింజలతో కూడా పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఎక్కువ అయితే వీటి కొమ్మలతోనైతే ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కట్ల కొమ్మల కింద వేర్లు అయితే వస్తాయి, ఇట్లా చిన్న చిన్న వేర్లు. కొమ్మలతోని ఈజీగా పెంచుకోవచ్చు. సేమ్ మన పుదీనా లెక్కనే కొమ్మలు పెడితే ఇది మొత్తం పారుతుంది అన్నమాట. కుండీలలో పెంచుకోవచ్చు. ఇంకా కింద పెడితేనైతే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే బాగా పారుతుంది కాబట్టి. శ్వాసకు సంబంధించిన వ్యాధులలో ఉపయోగించే మెడిసిన్స్లలో ఈ వీటి యొక్క ఈ ప్లాంట్ని యూజ్ చేస్తారు. ఈ ప్లాంట్ యొక్క లీఫ్ని, కొమ్మలని, వీటి యొక్క పువ్వులని మనకి ఆ మెడిసిన్లలో యూజ్ చేస్తూ ఉంటారు. మింట్ తులసి మొక్కలని కుండీలలో ఈజీగా పెంచుకోవచ్చు. కుండీలో కన్నా నేల మీద పెట్టుకుంటే ఇంకా కొంచెం చెట్టు అనేది బాగా పెద్దగా అవుతుంది, అంటే కొంచెం పారుతుంది. కింద కుండీలో కన్నా నేల మీద పెట్టుకుంటే బాగా పారుతుంది కదా. కుండీలో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చిన్ననే ఉంటుంది మొక్క. అండ్ ఈ మొక్కకి కంప్లీట్లీ సన్లైట్ ఉండాలి. అండ్ వాటరింగ్ కూడా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది వాటరింగ్ అయితే మనం చేయాలి. దగ్గు జలుబు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మన ఇంట్లో ఇవి మింట్ తులసి ఉన్నట్టయితే డైరెక్ట్ రోజు వీటి యొక్క ఆకులని దింపుకొని తిన్నట్టయితే తొందరగా తగ్గిపోతాయి. ఏదైతే మనం ఈ టాబ్లెట్స్ అలాగే ఈ విక్స్ చాక్లెట్స్ యూజ్ చేయడం కన్నా న్యాచురల్గా దొరికే ఈ మింట్ తులసి ఉపయోగించుకోవడం వల్ల తొందరగా మనకి కోల్డ్ అండ్ కాఫ్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇంకేమైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అంత ఔషధంగా ఈ మింట్ తులసి అనేది ఉపయోగపడుతుంది. మీకు కూడా ఈ మింట్ తులసి మొక్క ఎక్కడైనా అవైలబుల్గా దొరికినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో పెంచుకోండి. న్యాచురల్గా దొరికే ఈ ఔషధ మొక్కను వదులుకోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త మొక్కతో మళ్ళీ కలుసుకుందాం.